అలాగే ఈనాటి మనకు మనందరికీ చాలా ఇష్టమైన దర్శకం సంతోషం సురేష్ గారిని మందికి చిన్న చూపు ఉంటుంది, కానీ చిన్న సినిమాను కూడా అద్భుతంగా ఒక 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టి బాగా తీశారు అనంతరాములు గారు. అనంతరాములు గారి గురించి ఇంతకుముందు మనం ఏవీలో చూసాం. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, రైతు, ఇన్ని పదవుల్లోనూ కూడా సక్సెస్ఫుల్గా ఆయన పట్టింది బంగారంలాగా ఆయన గోల్డెన్ హ్యాండ్. ఆయన సినిమా రంగంలో కూడా ఎందుకు సక్సెస్ పొందను నేను అనే ఒక మంచి ఎయిమ్తో ఈ ఇండస్ట్రీకి వచ్చి ఈయన ఈ ట్రూ ఫ్రెండ్స్ అనే సినిమా తీశారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ జిఎల్బి శ్రీనివాస్ నా గతంలో చాలా మంచి ఫ్రెండు. అలాగే మంచి టేస్ట్ ఉన్న రైటరు శ్రీ గట్టిగాచలం గారు ఈ కథని బ్రహ్మాండ కథగా రాశారు. ఇకపోతే ఈ సినిమాకి చాలా సీనియర్ కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, ఇలా ప్రతి టెక్నీషియన్ కూడా సీనియర్స్ అందరినీ పెట్టారు. దీనిలో నటీనటులు కూడా అందరూ కూడా పెద్ద సీనియర్ ఆర్టిస్టులే. ఒక హీరో హీరోయిన్స్ మాత్రం కొత్త వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా సీనియర్సు. దీంట్లో యంగ్ హీరో కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమా. నేను ట్రైలరు సినిమా కూడా చూడటం జరిగింది. ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందు వస్తున్నందుకు ఆనందపడుతున్నాం. ఇకపోతే మా కళ్యాణ అన్నయ్యకి ఈ ప్రొడ్యూసర్ గారు బాగా మిత్రులు, వచ్చి ఈ సినిమాని మనం సక్సెస్ఫుల్గా 2 థియేటర్లో రిలీజ్ చేయాలి, ఈ బాధ్యత నీ భుజం మీద వేస్తానని చెప్పేసి మా అన్నయ్య చెప్తే ఇది ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. ఇక త్వరలో అతి త్వరలో ఆడియో ఫంక్షను పెట్టి, అలాగే అనంతపూర్లో కూడా బ్రహ్మాండమైన ఆడియో సక్సెస్ మీటు పెట్టి ఈ సినిమాని అక్టోబర్లో విడుదల చేద్దామనుకుంటున్నాం. ఒక మంచి సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఇంత పెద్ద మంది పెద్ద ఆర్టిస్టులతోనూ, తర్వాత డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇంతమందితో నాకు పరిచయం కావడం అనేది నిజంగా నా జన్మలో పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. నేను సినిమా రంగంలోకి రావడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. నేను ఒక రైతుగా ఉంటూ, రైతుగా నేను సక్సెస్ అవుతూ అనంతపురం జిల్లాలో పళ్ళ తోట రైతులందరినీ సక్సెస్ వైపు మళ్లించగలిగాను. తర్వాత ప్రభుత్వంతో పోరాడి, ఇంజనీర్లతో పోరాడి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రైతులకు కావలసిన నీళ్లు కూడా తెప్పించగలిగాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను ఆ నీళ్ల కోసం ప్రయత్నం చేశాను. అంతకుముందు ఈ పెద్దాయన రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కాలేజీ అసోసియేషన్ తరఫున కూడా మేము చాలా తూర్లు పెద్ద ఆయన కలిశాము, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము. ఆయన మంచి మనసుతో కాలేజీలు ఎలా ఉండాలి, మీరు ఎలా విద్య చెప్తారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేశాడు. నా విషయం చెప్తే నేను ఇట్లా సార్ దాదాపు 100% నేను ప్లేస్మెంట్ ఇస్తున్నాను మా స్టూడెంట్స్కు అని చెప్తే, నిజమా, వెరీ గుడ్ అనంతరాముడు గారు, మీలాంటి కాలేజీ చైర్మన్లు అందరూ కూడా మీలాగా తయారైతే చాలా బాగుంటుంది అని అప్పుడే నన్ను ఆయన ఆశీర్వదించినాడు. అది ఏం టైమో, ఆయన ఆశీర్వదించిన ఆ సంవత్సరం నాకు 100% అడ్మిషన్సే కాదు, చాలామంది అయ్యో అనంత లక్ష్మి కాలేజీలో మాకు సీట్లు దొరకలేదు దొరకలేదు అని ఒక టాక్ వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను మా రోసయ్య గారి ఆశీర్వాదం మా నాన్నగారి వయసు దాదాపు ఉంటుంది, నిజంగా మా నాన్నగారి మనస్తత్వం ఆయనలో ఉంది, తన కొడుకును ఆశీర్వదించినట్టు ఆయన కూడా నన్ను ఆశీర్వదించాడు. మరి అందుకే అనంత లక్ష్మి కాలేజీలో సీటు దొరకదమా, అయ్యో అనంత నేను 5 ఏళ్ల వయసు 6 ఏళ్ల వయసులో కూడా మా తాతగారు దాదాపు రోసయ్య సార్ మాది సేమ్ ఇట్లే ఉండేవాడు. మా తాతగారు బీరో బీగించు, మా దిండిగల్ బీరో మా ఇంట్లో ఉండేది, 5 బీగించోలు తీసి దాంట్లో డబ్బు తీసుకోవాలా. మరి అప్పుడు కూడా మా తాతగారు నన్ను నమ్మి, మా తాతగారికి వస్తుంది బీగం తీసేకి, వయసు అయింది నేను ఎడబోదు పోరానాయన తీసుకురాపోని బీగించేవాడు, మొత్తం మీద కట్టుకుని నాకు ఇచ్చేవాడు. 5 బీగాలు తీసి మా తాత ఎంత దేమంటే 5 రూపాయల 10 రూపాయల తీసుకొని మళ్ళీ 1 రూపాయి నేను జాబులు వేసుకొని మా తాతగారికి బీగించే ఇస్తానే, ఇగో తాత నీకు చెప్పిన 10 రూపాయలు నేను 1 రూపాయి తీసుకున్నా అని చూపించేవాడిని. ఓ నాయలా నువ్వు 1 రూపాయి తీసుకుంటావా అనేవాడు అని మళ్ళా అని అట్లా పక్క పోతానే, మా వాడు ఏందైనా అబద్ధం మా చెప్పనే చెప్పడప్ప నాయలు వాడు, 1 రూపాయి కావాలంటే 100 రూపాయలు తీసుకుంటే నేనేం చూస్తానా పెడతానా అని మా తాతగారు ఆశ్చర్యంగా ఆ పక్కన ఆయన జతల వాళ్ళు ఎవరినో చూసుకుని నువ్వు వాడి పోయి గుండు కొడుచుకొని వస్తావు అన్నారు. నేను ఆశ్చర్యపోయి ఎందుకు ఇట్లా చెప్తారు, కొంతమంది ఉండొచ్చు అందరూ ఉండరు కదా అని అనుకో నేను ధైర్యంగా వచ్చాను. సరే సినిమాలోకి వచ్చాను. నాకు ఒక మ్యాటర్ కూడా, ట్రూ ఫ్రెండ్స్ ట్రూ లవ్ అనేది స్టోరీ విన్నాను. నేను దాదాపు
నా కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ 300 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వినిపించాను, స్టూడెంట్స్ కూడా కొంతమందికి వినిపించాను. ప్రతి ఒక్కరూ సారీ బాగుంది బాగుంది అన్నారు. అన్న తర్వాతనే నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ టూ ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచనతో ఇద్దరు స్నేహితులు నిజమైన ప్రేమ. యూత్కు చాలా అవసరం. యూత్ హీరో మన ఫస్ట్ హీరో 9 మార్కులకు పైన ఎప్పుడు తెచ్చుకోడు కాలేజీలో 4 ఏళ్ళు బీటెక్ సర్వీస్లో. మరి అలాంటి మొద్దు విద్యార్థి కూడా లవ్లో పడి ఆ లవర్ కోసం ఆమె కొన్ని సబ్జెక్టులు వీక్ ఉన్నానంటే ఆమె కోసం వీడు కష్టపడి రాత్రి పగులు చదివి ఆమెను 75% తెప్పించుకున్నట్టు చేసి ఈ హీరో అనే అబ్బాయి 90% తెచ్చుకుంటాడు. అంటే ప్రేమలో కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంది అనేది నేను ప్రేక్షకులకు కళ్ళగా కట్టినట్టుగా చూపించగలిగాను. తర్వాత ట్రూ లవ్ దాని గురించి కూడా సెకండ్ హీరోయిన్ ఇస్తారు. నా సినిమా ఎలా ఉంటుందంటే కుటుంబ సమేతంగా తల్లి తండ్రి తాత అవ్వ బిడ్డ అల్లుడు మనవరాలు మనవుడు కలిసి అందరూ కలిసి కూడా చూడగలిగిన చిత్రంగా నా చిత్రం ఉంటుంది. సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగిన చిత్రం. ఖర్చుకి ఇంకా మా ఘటకాచలం గారు మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు సార్ మనకు మెలోడియస్ సాంగ్ మాకు లొకేషన్స్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, అయ్యా నువ్వు ఎలాగన్నా ఉన్ని ఎంతన్నా ఖర్చు పెట్టుకో, నేను ఖర్చు పెట్టకుండా అది సద్వినియోగం చేయించండి అని చెప్పాను. చిన్న ఎగ్జాంపుల్, ప్రేమించానమ్మా అని ఆ పాట కోసం అదే మడికేరికి తీసుకెళ్ళారు. మడికేరికి పోయినప్పుడు అది 6-7 రోజులు ఒక పాట, కొన్ని సీన్స్ బాగా అక్కడ లోయలు విపరీతంగా మంచి వాతావరణము, తర్వాత సీనరీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఆ సీనరీస్కి వెళ్ళిన తర్వాత మేము 20 కార్లు తీసుకొని ఆ పైకి కొండపైకి వెళ్ళకనే అట్లాగే ఈ సినిమా నాకు రామ్ సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఒకసారి ఇట్లా సో అండ్ సో సినిమా రావాలని అన్నారు. రాగానే నాకు మార్నింగ్ పంపించినప్పుడు అనుకున్నాను, మామూలుగా ఏంటంటే ఆయన ఒక చిన్న సినిమా అంటే ఇవాళ జేబులో డబ్బులు ఉంటాయి కాబట్టి మనం సినిమా తీసేస్తాం, ఆ సినిమా రిలీజ్ చేయడం అనేదే ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే సినిమా తీయడం ఎంత ఈజీనో రిలీజ్ చేయడం ప్రాపర్గా పబ్లిసిటీ చేసి జనంలోకి సినిమా తీసుకెళ్ళి ఆ సినిమాని చూడమని చెప్పడం అంత కష్టం, అంత ఈజీగా చిన్న సినిమాకి రారు. అలాంటప్పుడు ఒక చిన్న సినిమా మీద ఆడియన్స్ దృష్టిని తీసుకెళ్ళి ఆ సినిమా సక్సెస్ఫుల్గా బయటికి రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నాకు నిజంగా ఒక చిన్న సినిమా వల్లే నేను ఈరోజు ఇంత డైరెక్టర్ని అవ్వగలిగాను. అలాంటిది చిన్న సినిమా అనేది ఎప్పటికీ కూడా లైఫ్లో బాగుండాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తిని నేను. నిజంగా ఈ వయసులో ఆయన అనంతరాముడు రాముడు గారు నిజంగా ఒక సినిమా తీసి మనకి ఇండస్ట్రీకి వచ్చి ఇట్లా చేస్తున్నారంటే చాలా ఎప్రిషియేట్ చేయాలి. నిజంగా ఆయనకున్న ఎనర్జీకి ఆయన తీసుకున్న ఈ డెసిషన్కి డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ టీం అందరికీ కూడా ఒక మంచి ఎనర్జీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏజ్లో కూడా ఇలాంటి సినిమాలని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీ రోసయ్య గారిని నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బి గోపాల్ గారు, అలాగే సి కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ ఫంక్షన్లో వన్ ఆఫ్ ద పార్టీ పిలిచినందుకు రామ్ సత్యనారాయణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కోరుకునేటటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ కొండజేటి రోసయ్య గారికి పాదాభివందనం. ఇక వేదిక నుంచిన పెద్దలు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. అంటే ఇప్పుడు మారుతి అన్నట్టు ఒక చిన్న సినిమాని డబ్బులు పెట్టి తీయటం వెరీ ఈజీ. ఆ సినిమాని ఈరోజు బయట వేసుకోవటం అనేది ప్రేక్షకుడి దగ్గరికి దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి తీసుకెళ్ళటం అనేది చాలా కష్టమైన పని. అలాంటి ప్రయత్నానికి ఇలాంటి ఈ పెద్దలు ఉంటేనే ఆ రీచింగ్ దగ్గరికి వెళ్ళద్ది.
ఒక విధంగా చెప్పాలంటే నేనేదో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉండి మా మిత్రులకి నిజంగా అన్యాయం జరగద్దేమోనే మా రామ సత్యనారాయణకి లేదు నువ్వురా దీన్ని భుజం మీద వేసుకొని నువ్వు లీడ్ చేయాలి, వెనకేం చేయాలో నేను చేస్తాను, ముందుండి లీడ్ చేయమన్నా. అంటే నాకు ఏ పని ఉన్నా అతనికి ఎన్ని పనులు ఉన్నా నేను ఫోన్ చేసి రామ సత్యనారాయణ నువ్వు బయలుదేరా ఈ పని అంటే నా సొంత తమ్ముడు ఏ విధంగా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యి నాకు ఎప్పుడు వెనకే ఉంటాడు. నేను ఇంతకుముందు ఇదే మీటింగ్లో కూడా చెప్పా, ఒక చిన్న నిర్మాత ఒక స్టేజ్కి ఎదగాలంటే ఎవరో ఒకరు వెనక ఉండాలి. అలాగే నాకు వెనకున్నాడే మా నారపరెడ్డి గారు. నా ప్రొడ్యూసర్ ట్యాగ్ ఆయన ఇచ్చిందే, అలాగే ఆయన సహచరులు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అనంతరాములు గారు. అంటే విద్యని దానం చేయటం అనేది చాలా గొప్పది, డబ్బు కంటే కూడా. డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఈ విద్య దానం చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది, డబ్బు ఇస్తే ఆ రోజు ఖర్చు అయిపోద్ది. అలాంటి కాన్సన్ట్రేషన్లో ఒక రైతు కుటుంబం నుంచి స్టార్ట్ చేయి. తను ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్లో సీట్ రావటం అనేది చాలా కష్టం, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా వాళ్ళు అంత డీటెయిల్డ్గా చెక్ చేస్తారు. అలాగే ఆ కాలేజీలో జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీ. అలాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి లీడ్ చేస్తున్నటువంటి మా అనంతరాములు గారు ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి తను ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఒక పార్ట్ అయితే మేమందరం సరెండర్ అవ్వాల్సిందే సార్. మీకు ఇండస్ట్రీలో మేమున్నామంటే మేమందరం సరెండర్ అవ్వాలి, మీకు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేసి మీలాంటి వాళ్ళని 10 మందిని మేము నిలబెడితేనే ఈ ఇండస్ట్రీ ముందుకెళ్ళొద్ది. పెద్ద స్టార్లు ఇండస్ట్రీని నడపో సార్. అలాగే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీని లీడ్ చేయరు, వాళ్ళు తీసే సినిమా వాళ్ళకే ఆదాయం. కానీ మీలాంటి కొత్త ప్రొడ్యూసర్లు అందరూ వస్తే అలాంటి చిన్నోళ్ళందరూ భోజనం చేస్తారు, చిన్న ఆర్టిస్టులు అందరూ సక్సెస్ అయ్యి గ్రోత్ అవుతారు. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. అలాంటి ఉద్దేశంతో వచ్చి మీరు ఈ సినిమా నిర్మించారు, మంచి సినిమా, బాగా తీశారు, శ్రీనివాస్ బాగా కష్టపడ్డాడు. అలానే గటికాచలం, సురేందర్ రెడ్డి, మార్తాండు అందరూ మంచి టెక్నీషియన్స్తో తీసినటువంటి సినిమా నేను సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, మంచి ట్విస్టులతో. ఇందాక ఆయన చెప్పినట్టు ఇంటిల్లపాది వచ్చి చూడదగినటువంటి ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా హిట్ అవ్వాలి, అనంతరాములు లాంటి వాళ్ళు కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేయాలి. నా ఉద్దేశం అయితే మినిమం 25 ఫిల్మ్స్ చాలా తొందరగా ఫినిష్ చేసి మీ రజతోత్సవ చిత్రానికి మళ్ళీ మా పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. కుటుంబం నుంచి వచ్చారు, అవార్డులు తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే కాలేజ్ అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు, అయినా సరే వచ్చి సినిమా తీయాలని సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి ఈ సినిమా తీశారు. టూ ఫ్రెండ్స్, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అనంతరాముడు గారు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి, సూపర్ హిట్లు అవుతున్నాయి. కళ్యాణ్ గారు, రామ్ సత్యనారాయణ గారు ఎప్పుడూ చిన్న సినిమాలకు అండుంటారు. చిన్న సినిమాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ హెల్ప్తో మంచి పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మారుతి గారు కూడా చిన్న సినిమా అన్నారు. ప్రతి డైరెక్టర్ నేను కూడా మొట్టమొదట ఫస్ట్ సినిమా అందరి చిన్న సినిమానే. ఏ సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా పెద్ద సినిమా. ఈ సినిమా అనంతరాముడి గారికి మంచి పేరు, బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ గటికాచలం గారు నాకు బాగా తెలుసు, మంచి టెక్నీషియన్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు, సురేందర్ రెడ్డి గారు, మార్తాండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరాముడు గారు, ఎల్బి శ్రీనివాస్ గారు, శ్రీ కళ్యాణ్ గారు, వి గోపాల్ గారు, మారుతి గారు,
బి గోపాల్ గారు, వి రమేష్, శ్రీ కార్తిక్ గారు, శ్రీ సురేష్, శ్రీ నారపరెడ్డి గారు, శ్రీ భాస్కర్ నాయుడు గారు, బి శివకుమార్ గారు, శ్రీ జగన్ గారు, శ్రీ సాయి వెంకట గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, అందరికీ నమస్కారం. సినిమాల గురించి ఇలాంటి ఫంక్షన్స్ పార్టిసిపేట్ చేయడం తప్ప నాకేమీ లోతుపాతలు తెలిసి కాదు. సినిమా బాగుంది అని అంటే బాగా ఉంది, లేదని బజార్లో అంటే కాబోలు అనుకుంటాను. నాకు ఈ లోతుపాతలు తెలియవు, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతకంటే అర్థం కావు. ఏమైనా మిత్రులు, అనంతరాముడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి, అనంతరాముడు గారు చేసినటువంటి ప్రయత్నం నిండు మనసుతో చెప్తూ ఉన్నాను, అది సక్సెస్ కావాలి కావాలి కావాలి. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనిలో ఉన్నటువంటి వారు, ఆ పాత్రలు అవి నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూచాను నేను, రామ సత్యనారాయణ గారు చాలా కాలంగా తెలిసినవాడు. రామ సత్యనారాయణ గారు వచ్చి రావాలి సినిమా చూడాలి మీరు అని అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. రాగలిగాను, చూడగలిగాను, చూచి మీ అందరితో పాటుగా నేను కూడా ఆనందించేదానికి హేతు అయింది. సెలవు. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు. రోషయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సారు, లాస్ట్ టైం నేను సాయి దైవం సినిమా ప్రొడ్యూసరు శ్రీ అనంతరాముడు గారు, అంటే ఆయన గురించి ఇంకా నేను మళ్ళీ దీని గురించి చెప్పనక్కర్లేదు, మీకు అర్థమైంది. అంటే ఒక ఈ రాముడు గారు రామానాయుడు గారి లాగా అన్ని సినిమాలు తీసి ఎంతోమంది నాలాంటి టెక్నీషియన్స్కి, ఇంకా అన్ని టెక్నీషియన్ వాళ్లకు ఆ లైఫ్ ఇచ్చి ఆయన ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు థ్యాంక్స్ చెబుతూ తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికి చాలా టీం వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే రాముడు సారు, సార్ ఇది చేయాలి సార్, ఈ లొకేషన్ కావాలి, ఈ టెక్నీషియన్ కావాలి, ఈ రైటర్ కావాలి, ఇలా ఇండస్ట్రీలో ఎవరు పేరు చెప్పినా ఓకే, నీకు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకో, వాళ్ళతో బాగా చేయని చెప్పి నాకు ఫుల్ కోఆపరేట్ చేసి నన్ను ఈ సినిమా ఈ ట్రైలర్ రిలీజ్ వరకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు కానీ, గట్టికాచలం గారు కానీ, ఇంకా ఎడిటరు కానీ అందరూ టీం వర్క్ కష్టపడి మాకు మంచి సినిమాను అవుట్పుట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే సినిమా సబ్జెక్ట్ గురించి మా ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పేశాడు, అంటే టూ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటుంది, అది ఇప్పుడున్న యువతకు ఎలా టూ ఫ్రెండ్స్ ట్రూ లవ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి మేము ఈ సినిమా తీయడం జరిగింది. ఇది ఇప్పుడు అక్టోబర్లో రిలీజు అవుతుంది. ఆల్రెడీ ఇది తెలుగు కన్నడలో రెండు లాంగ్వేజ్ చేయడం జరిగింది. కన్నడలో 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆడియో రిలీజ్ మొన్ననే కన్నడలో చేసాం, ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేసి దసరాగా అలా మేము ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి నేను ముఖ్యంగా మనవి చేస్తున్నది ఏమనగా, ఈ సినిమాను చూసి సక్సెస్ చేసి మాలాంటి వాళ్ళను
మీరు ఎంకరేజ్ చేసి మా ప్రొడ్యూసర్ అట్లాంటి వాళ్ళను ఇంకా ఆయనకు ఉత్సాహంగా అరే బాగా చేశారు మంచి సినిమా అని మీరు మీరు చూసి మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బాగా ఆకట్టుకునే టైటిల్ అది. సో డెఫినెట్గా అనంతరామౌడి గారు సక్సెస్ అవుతారని నాకు నా గంటాపురం చెప్పగలను. ఆయన ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆయన మంచి బిజినెస్ మ్యాన్, ఆయన పక్కా కాలిక్యులేషన్తో ఉన్నారన్న విషయం అర్థమైంది నాకు. సో శ్రీనివాస్ గారు నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండు. ఆయన డైరెక్షన్ చేయటం డెఫినెట్గా అందరినీ ఆకట్టుకునే విధంగా తీసుంటారనుకుంటున్నాను. దీనికి బ్యాక్ బోన్ మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారు, రామ్ సత్యన్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మంచి రిలీజ్ అవుద్ది, గ్రాండ్ సక్సెస్ అవుద్దని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తీసుకొచ్చి ఇంతవరకు రిలీజ్ చేశారు. అలాగే మా సురేష్ కొండేటి అన్నయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవజ్ఞ శర్మ గారికి, అందరికీ మరోసారి చెప్తున్నాను. మామూలుగా ఒక స్టోరీని ఒక ప్రొడ్యూసర్ ఓకే చేస్తాడు, సినిమా తీస్తాడు. కానీ ఈ స్టోరీ విషయంలో చూడప్పా, నేను రైతుగా సక్సెస్, అన్నీ సక్సెస్. సినిమా అంటే ఎందుకు ఫస్ట్ సినిమా సరిగ్గా తీయలేదు అంటారు, నాకు బాగుండల్లా అని మా అనంతరాముడు గారు కథను 100 మందికి చెప్పిస్తే 100 మంది నోరు వెళ్ళబెట్టి బా ఏమిటి ఇష్టం సార్ సెకండ్ హాఫ్ అని ఓకే అన్నాక అప్పుడు సినిమా తీశారు. ఎందుకంటే ఆయన ఏ చేయబెడితే అది బంగారం. రైతుగా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. కథ విషయంలో కూడా జోరున వర్షంలో ప్రేమించానమ్మా ఈ చిత్రానికి నన్ను సంగీత దర్శకుడుగా జిఎల్బి శ్రీనివాస్ గారు మీరే చేస్తారని చెప్పారు. నా సినిమాలన్నింటిలో సంపంగి కానీ ఏది కానీ నా మ్యూజిక్ ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది. లేలేదు సార్, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా మీరే కావాలని జిఎల్బి శ్రీనివాస్ గారికి మరోసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నా. ఆయన సాయే దైవం సినిమా కూడా నేనే మ్యూజిక్ డైరెక్టరు. ఈ సినిమాలో పాటలు, నేను పాటలు సరిగ్గా లేకపోతే చేయను, ఆ కార్డు వేసుకొని అక్క వద్దంటాను. అది చేస్తే ఓహో ఈ పాట గ్యారంటీగా కాలర్ ట్యూన్స్గా చాలా ప్రేమించానమ్మా అనే మెలోడియస్ వస్తుంది. విద్యార్థులమ్మ మాకు విద్య వద్దురా అనేది మంచి సాంగ్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథలో లవ్ మీన్స్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్, LOVE. అదే లవ్తో మనిషి లైఫ్లో గొప్పగా సాధించవచ్చని కూడా కొత్తగా చెప్పిన కోణం ఇది. లవ్ చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుందిరా, ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుందే కాదు, ఒక అమ్మాయి ప్రేమ కోసము ఒక 0% నాలెడ్జ్ ఉన్నవాడు క్లాస్ టాపర్ అయ్యి ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఎలా కాపాడుతాడు. దీంట్లో ఫ్రెండ్షిప్ వాల్యూ కొత్త ట్విస్ట్ సెకండ్ హాఫ్లో, అది బాగా ఆకట్టుకుంటుందని మరోసారి చెప్తున్నాను. అందులో బాగుందని మేము కూడా కోరుకుంటున్నాము. కాబట్టి అందరికీ నమస్కారం. ఈ సినిమా నేను ఒక ముందు ఒక 5-6 సినిమాలు యాజ్ అ హీరోగా చేశానండి. ప్రతి సినిమా నేను చేసినప్పుడు ఈ సినిమా నాకు సక్సెస్ రావాలి, నాకు బ్రేక్ రావాలి అని ప్రతి సినిమా కష్టపడి చేస్తాను. అలాగే ఇప్పుడు చేసిన సినిమా కూడా అలాగే చేశాను. ఈ సినిమాకు కూడా అలాగే అనుకున్నాను, ఈ సినిమాతో నాకు సక్సెస్ రావాలి, నాకు మంచి పేరు రావాలి అని. దానికంటే ఎక్కువగా ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ అనంతరాముడు గారికి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.